హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ వీటే. ఈరోజు మనం ఒక సింపుల్ ఇటాలియన్ రెసిపీ నేర్చుకుందాము. అదేంటంటే వైట్ సాస్ పాస్తా అన్నమాట. దీనికోసం మనము సాస్ బయట నుంచి కొనుక్కోక్కర్లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు మనము రెసిపీ చూసేద్దాం. ఒక సాస్ ప్యాన్లో వాటర్ తీసుకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా రోలింగ్ బాయిల్కి వచ్చాక దాంట్లో పాస్తా వేసుకోవాలి. నేను 2 కప్స్ పెన్నే పాస్తా వాడాను. ఇంకా 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ పాస్తాని 11 మినిట్స్ బాయిల్ చేయాలి. ఏ పాస్తా ఎంతసేపు బాయిల్ చేయాలి అనేది ప్యాకెట్ మీద రాసి ఉంటుంది. కుక్ అయిన పాస్తాని స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయాలి. కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేపర్స్, రెడ్ పేపర్స్, ఇంకా కొన్ని కార్న్ వేస్తున్నాను. మీరు ఇందులో ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు, బ్రోకలీ, ఆలిపినోస్, ఇలా ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 హాఫ్ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. ఇంకా 1 హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకుని 1 30 సెకండ్స్ స్టర్ చేయాలి. ఇవి ఓవర్ కుక్ కాకూడదు, వెజిటేబుల్స్ క్రంచీగానే ఉండాలి. అందుకని 30 సెకండ్స్ మనము సాటర్ చేసుకుంటున్నాము. 30 సెకండ్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెజిటేబుల్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుందాము. వైట్ సాస్ కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దానిలో 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. తర్వాత బటర్లో 2 స్పూన్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకుని సాటే చేసుకోవాలి. దాని పచ్చి వాసన పోయే వరకు మనం దీనిలాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయి మంచి ఆరోమా వస్తుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో దీనిలో మనము 2 కప్స్ మిల్క్ని గ్రాడ్యువల్గా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా ఇలాగా కలుపుతూ ఉండాలి. కంటిన్యూస్గా స్టర్ చేస్తూ ఉండాలి. నైస్ క్రీమీ టెక్స్చర్ వచ్చిందండి. ఇప్పుడు దీనిలో గ్రాడ్యువల్గా ఇంకో కప్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా స్టర్ చేస్తూ ఉండాలి. ఇంకా మీకంతా లంప్స్ ఎక్కువ వస్తుంటే మీరు విస్కర్ని కూడా వాడుకోవచ్చు మిక్స్ చేయడానికి. క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సీజనింగ్స్ వేద్దాం. 1 హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, కొన్ని చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ ఇటాలియన్ సీజనింగ్, 1 స్పూన్ బేసిల్ లీవ్స్, 1 స్పూన్ ఆరిగానో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వైట్ సాస్ ని మనము ఇందాక కుక్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ లో యాడ్ చేసేద్దాం. తర్వాత ఇప్పుడు పాస్తా కూడా వేసేద్దాం. మిక్స్ చేసేద్దాం. పైనుంచి చీజ్ వేసుకోవాలండి. ఇలాగా మీ దగ్గర ఏ చీజ్ ఉన్నా వాడుకోవచ్చు. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకంతా నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.